ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే లోబోట్స్ ఎక్స్ అనేది మనం ముట్టుకొచ్చా లేదా ఒకవేళ ముట్టుకుంటే ఏమవుద్దని చెప్పి దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో పూర్తిగా చూడండి, వీడియో పూర్తిగా చూస్తే మీకు అనేది అర్థమవుద్దండి. ఎందుకంటే సగం సగం స్కిప్ చేసి చూస్తే మీకు అనేది నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుందండి. అందువల్ల వీడియో పూర్తిగా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ ఏంటంటే, లోబోట్స్ ఎక్స్ పెట్టిన తర్వాత ఎక్స్ అనేది మనం ముట్టుకోవచ్చలేదంటే అసలు ముట్టుకోకూడదండి. ఎక్స్ అనేది నేను స్టార్టింగ్లో చెప్తున్నాను, అసలు ఎందుకు ముట్టుకోకూడదు, అసలు ఎందుకు ముట్టుకోవాలో కానీ కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఇది మీకు తెలుసుకుంటే మీకు అనేది మొత్తం క్లారిటీ వచ్చేస్తే ముట్టుకోవాలనేది. సహజంగా మన దగ్గర ఎక్స్ పెడితే కదండి, లోబోట్సే కాదు ఇతర పక్షులు ఏదైనా సరే, ఎగిరే పక్షులు ఏదైనా సరే ఎక్స్ పెట్టినప్పుడు మనకేమవుద్దంటే ఈ ఎక్స్ అనేది మన అందకంటే దూరంగా పెడతాయి. కానీ లోబోట్స్ అనేది ఏంటంటే ఈగొన దూరంగా పెట్టాలి అసలు. కానీ మనం అయితే ఇంట్లో పెంచుతాం కాబట్టి చిన్న గూడులో పెట్టి అందులో పాట పెడతాం కాబట్టి ఆ పాట్లో చెక్ చేసుకోవడానికి బోల్ టైం పడుతుంది. అంటే ఎక్స్ని ఎంత సేఫ్టీగా చూసుకోవడం పోయి అది పాట్లోకి వెళ్ళడం, పాట్ చెక్ చేసుకోవడం, అప్పుడు పాట నచ్చితే అప్పుడు రెండు బీడింగ్ అయ్యి అప్పుడు ఎక్స్ పెడతాయి. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ అంతా జరిగేది దేని గురించి? ఎక్స్ సేఫ్టీగా దాచుకోవడం కోసం. మీరు అడగచ్చు, భయ్యా మరి చాలామంది కూడా మనకి వీడియోస్లో చూపిస్తున్నారు చేతిలో ఎక్స్ తీసుకొని మరి ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, మళ్ళీ ఎక్స్ అక్కడ పెట్టేస్తున్నారు. మరి అయ్యేందుకు అవ్వు, అయ్యేందుకు పొడవైపోవు, నెక్స్ట్ ఎక్స్ బయట తోసేవు. కానీ మా దగ్గర బడ్జీస్ ఎందుకు భయ్యా మరి ఎక్స్ బయట తోసేస్తున్నాయంటే, ఈ బడ్జీస్ ఏంటంటే మీకు 100%లో అనేది 80% అనేది ఎక్స్ బయట తోసేస్తాయండి. మన ఎక్స్ ముట్టుకుంటే ఎక్స్ బయట తోసేస్తాయి. నెక్స్ట్ ఎక్స్ అనేది కొనుక్కునేటంటే పొడిచి పడేస్తాయి ఎక్స్ అనేది కొనుక్కునేటంటే. ఎక్స్కి ఇంకా ముట్టుకోవు, ఇంకా ఎక్స్ ఉన్న కొండలకు అనేది ఇంకా ఎలవాయి. ఇలాగే 80% జరుగుతాయి, 100 అనేది 20% మాత్రం ఏంటంటే ఎక్స్ ఒకవేళ మనం ముట్టుకున్నా సరే పట్టించుకోవు. అంటే పెద్దగా ఈ ఎక్స్ పట్టుకుండా ఏం చేసినా సరే ఎలవాటు అయ్యి చక్కి వెళ్ళిపోతే లోనికి వెళ్ళి మళ్ళీ గుళ్ళమి కూర్చుంటాయి. కానీ మనం రూల్ ప్రకారంగా చెప్పాలంటే మనం అయితే ఎక్స్ అసలు ముట్టుకోకూడదండి. ఎక్స్ ముట్టుకుంటే ఏమవుద్దంటే ఇది మన చేతి స్మెల్ ఉంటుందండి. మీరు అడగచ్చు, భయ్యా బజ్జీస్ కొన్న స్మెల్ చూస్తాయండి, కంపల్సరీ బజ్జీ స్మెల్ చూస్తాయండి. స్మెల్లో చూస్తే ఆ గుడ్డుకు ఉన్న వేడి, నెక్స్ట్ వెచ్చదనం చల్లదనం కూడా ఆ గుడ్లో ఉన్న చల్ల అది బయటకు వస్తుంది కదా హీటు, ఈ కూర్చున్నప్పుడు హీట్ వస్తుంది కదండి ఆ హీటు, నెక్స్ట్ వీటికి ఉన్న స్మెల్ ఆ గుడ్లు కొండుకుంటుంది. ఆ స్మెల్ గమనించే ఈ ఎక్స్ అనేది అట్లా ఎక్సో కాదని చెప్పేసి తోసేస్తూ ఉంటాయి. మీరు బాగా గమనించండి, ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, భయ్యా మేము ఎక్స్ పట్టుకున్న తర్వాత పగల కొట్టేస్తున్నాయి భయ్యా, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ముట్టుకొని ఆ రోజు అయితే పెట్టింది భయ్యా ఎక్స్, ఏదో మామూలు జస్ట్ తీసాను, తీసిన తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత పగిలిపోయింది భయ్యా ఎక్స్ బయట తోస్తుంది, మరుసటి పొద్దున్న చూస్తే అంటే ఇది స్మెల్ చూసి మిమ్మల్ని బయట తోసేస్తుంది ఎక్స్ అనేది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను డెఫినెట్గా అనేది. ఎగిరే పక్షుల్లో ఏదైనా సరే కంపల్సరీ గుడ్లు అనేది మనుషులకు ముట్టుకోకూడదు అని చెప్పే దూరంగా పెడతాయి. కానీ మనం ఇంట్లో పెట్టినా కానీ దగ్గరగా పెడుతున్నాయి. కానీ పొరపాటున ఒకవేళ మీరు ముట్టుకున్నారు అనుకోండి ఎగ్స్ అనేది 99% అనేది మీకు 100 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చెప్తాను లోబోట్స్ ఎగ్స్ అసలు ముట్టుకోవద్దు, అసలు ముట్టుకోవాల్సిన పని మనకు లేదండి. మీరు అతిగా ఆశపడాలంటే మామూలు కోడిగుడ్లు అయితే ముట్టుకోవచ్చు, కానీ ఈ పక్షి గుడ్లు అనేది మనం అసలు ముట్టుకోకూడదండి. లేదు భయ్యా మేము ముట్టుకుంటాం, మాకు జస్ట్ టైం పాస్ కొంచెం పక్షులు పెంచుకుంటున్నాం, బర్డ్స్ పెంచుకుంటున్నాం అంటే మాత్రమే ముట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీకు ఎక్స్ పెట్టి పిల్లలు చేసే అవకాశం మీకు లేదు, అది అవసరం మీకు లేదు కాబట్టి మీరు గుడ్లు పట్టుకుంటే మీకు ప్రాబ్లం లేదు. కానీ బీడింగ్ చేసేవాళ్ళు మాత్రం అసలు గుడ్లు అయితే ముట్టుకోవద్దు. మీరు అడగచ్చు, భయ్యా ఒకవేళ ఎక్స్ అందులో పిల్లలు తయారైంది లేదా స్పేస్లెస్ ఇచ్చి వస్తారు, మొబైల్ ఇచ్చి వస్తారు అంటే అసలు అవసరం లేదండి. పిల్లలు కన్నా తయారవ్వకపోతే 21 డేస్ దాటిన తర్వాత పిల్లలు కానీ తయారవ్వకపోతే బజ్జీ కొద్ది రోజులు పోయి బయట తోసేస్తుంది. బజ్జీ ఎప్పుడు కూడా వేస్ట్ గుడ్ల మీద కూర్చోదు, 1 నెల 2 నెలలు అయితే ఎప్పుడు కూర్చోదు. నెల దాటిన తర్వాత ఏదో సమయంలో బయట తోసేస్తుంది గుడ్లు, ఒకవేళ గుడ్లకు పిల్ల అవ్వకపోతే. పిల్లలైతే హ్యాపీ, మీరు హ్యాపీయే, నేను హ్యాపీ, ఎందుకంటే నా దగ్గర పిల్లలైనా హ్యాపీయే, మీ దగ్గర పిల్లలైనా హ్యాపీయే. కానీ మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం గుడ్లు అయితే పట్టుకోవద్దు. ఎవరో వీడియోలో చూపించారని చెప్పేసి మన ఇంట్లో జరుగుద్ది అంటే అవ్వదు. మీకు ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎవరో బలంగా ఉన్నారు, మంచి బిల్డర్ బాయ్ ఉన్నారని చెప్పేసి మనమే బిల్డర్ బాయ్ అయిపోవాలంటే అవ్వదు కదండి. అది ఏంటంటే శరీరం సత్వం బతి ఉంటుంది. అలాగే బర్డ్స్ గురించి కూడా మీకు ఎవరో చెప్తున్నాను అదే మ్యాటరు. ఎందుకంటే ఎవరో ముట్టుకున్నారు గుడ్లు అని చెప్పి మీరు అయితే అసలు ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే ముట్టుకుంటే కంపల్సరీ కూడా ఈ బయట తోసేస్తాయి ఎగ్స్ అనేది. ఎక్కడో 100 ఏంటంటే ఒక 80% తోసేస్తాయి, మిగతా 20% మాత్రమే తొయ్యవు. ఆ 20% అనేది ఏంటంటే ఎక్కడో రేరుగా తగులుతూ ఉంటాయి, బాగా అలవాటు అయిపోతాయి వాళ్ళకి అనేది. కానీ మిగతా 80% కంపల్సరీ మన ఇంట్లో కంపల్సరీ ఉండి ఉంటాయి అవి. ఎందుకంటే అవి అనేది అసలు మామూలుగానే వాటిని అనేది మనం ఎక్కువగా కదిపినా గిదిపినా సరే కించిపోతూ ఉంటాయి లోబోట్స్ బీడింగ్ టైల్ అనేది. అలాంటి టైల్లో మనం తొయ్యకూడదు, అది గుడ్లు అయితే ముట్టుకోకూడదండి. మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో అనేది ఏంటంటే వీడియో తీస్తూ మీకు ఆడియో ఇస్తున్నానండి, అందువల్ల కొంచెం వాయిస్ అనేది కొంచెం తరబడి వచ్చి కొంచెం మాట అనేది. బట్ ఇలాగైనా కొంచెం అడ్జస్ట్మెంట్ వేసుకుని చూడండి కొంచెం అనేది వీడియో అనేది. నేను మరీ మరీ చెప్తున్నాను ఎక్స్ అయితే ఎవరో ముట్టుకోవద్దండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్స్ ముట్టుకోవద్దు. మీకు ఎక్స్ ఎందుకు ముట్టుకోవద్దు ఎందుకు చెప్తున్నానంటే
ఇప్పుడు ఒక ఎగ్ పెట్టడానికి అది మనం చాలా రోజులు వెయిట్ చేస్తాం, మన దగ్గర బజ్జీ వచ్చిన తర్వాత అది బీడింగ్ అయ్యి ఎక్స్పెక్టిన తర్వాత మనం ఎంత ఆనందపడతాం. అదే ఎగ్ మరుస రోజు పొద్దున ఎగ్ పడిపోయింది అనుకోండి, ఆ బాధ అనేది ఎలా ఉంటుందో ఎగ్స్ కింద పడిపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ అనేది నేను కూడా ముందు అనుభవించాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని 100 సార్లు ముట్టుకోవద్దు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరగకముందే చెప్తే మీకు అనేది మీరనేది సరి చేసుకుంటారు. అదే ప్రాబ్లం జరిగిన తర్వాత చెప్పాను అనుకోండి ఏం ఉండదు ప్రయోజనం. అందుకని మీకు ముందుగా చెప్తాను, ఎగ్స్ అయితే ఎవరు ముట్టుకోదండి, ముట్టుకుంటే కంపల్సరీ కూడా అనేది బయట తోసడం కానీ లేదంటే పిల్లలు చేయకపోవడం కానీ జరుగుతుందండి కంపల్సరీ కూడా. మీరు వీడియోస్లో చూసినట్టు ఏంటంటే అందులో ఏంటంటే 20% మాత్రమే ఉంటాయి అలాంటివి, అవి కూడా బాగా అలవాటు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటుంది. వీడియో అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే వీడియోస్ కానీ యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి కానీ బట్ లైక్స్ అయితే ఎక్కువ రావట్లేదు. అంటే మీకు నచ్చట్లేదేమో అనుకుంటున్నాను, కంటెంట్ అనేది మీకు నచ్చిన డెఫినెట్గా చేస్తానండి. చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారు, కామెంట్ బట్టి కూడా వీడియోలు చేస్తున్నానండి. ఎందుకంటే నేను కామెంట్ రిప్లై ఓపెన్ సార్ డెఫినెట్గా మీ వీడియో మీ కామెంట్ బట్టి ఒక వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో అయితే మళ్ళీ అడుగుతున్నాను ఒక లైక్ చేయండి. ఇలా కింద కామెంట్ చేయండి మీకు ఏం డౌట్స్ ఉంటాయి, మీ డౌట్ కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది కంపల్సరీ కూడా. ఎవరైనా కామెంట్ పెడితే కామెంట్ పెడితే కంపల్సరీ మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది డెఫినెట్గా. అంటే ఒక రోజు పర్లేదు, 2 రోజులు 3 రోజులు ఏదో రోజు వారంలో కంపల్సరీ ఏదో టైంలో అనేది ఎవరైనా కామెంట్ పెడితే ఆ కామెంట్ బట్టి ఒక వీడియో చేయడం జరుగుతుందండి. ఓకే, ఎలాగైతే మన వీడియోస్కి మీరు ఫస్ట్ చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రాబోయే వీడియోస్ అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి మీకు నచ్చేలాగే. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.